ప్రస్తుతం చాలా మంది తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరికి తలనొప్పి తక్కువగా వస్తుంది, మరికొందరికి మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకొని తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ తలనొప్పితో పాటు దృష్టి సరిగ్గా లేకపోవడం, వికారం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తలకు ఎడమ వైపు నొప్పి ఉంటే అత్యవసర చికిత్స తప్పనిసరి అంటున్నారు వారు. తలనొప్పి రకాలు. తలనొప్పి ఎడమ వైపు వస్తుంది. అందులో మైగ్రేన్, క్లస్టర్ తలనొప్పులు ఉంటాయి. వీటిని వైద్యులు ప్రాథమిక, ద్వితీయంగా వర్గీకరిస్తారు. ప్రాథమిక తలనొప్పి మొదటి లక్షణం. ఇక సెకండరీ తలనొప్పి అనేది ఇతర కారణాల వల్ల వస్తుంది. అది బ్రెయిన్ ట్యూమర్, స్ట్రోక్, ఇన్ఫెక్షన్. ఇందులో ఎడమ వైపులో తలలోని ఏ భాగానికైనా నొప్పి రావచ్చు. మైగ్రేన్ తలనొప్పి. తలకు ఎడమ వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. దీనినే మైగ్రేన్ అంటారు. కొందరికి ఇది తక్కువగా ఉంటుంది, మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పి కళ్లకు, తల అంతటా వ్యాపిస్తుంది. సైకోజెనిక్, మరో రకం నొప్పి. మెడకు గాయం కావడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది. సైకోజెనిక్ తలనొప్పి మెడలోని ఏదైనా భాగం నుంచి మొదలై తల వరకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మెడ, తల, ముఖంలో ఒక వైపున వస్తుంది. సైకోజెనిక్ తలనొప్పి లక్షణాలు వేరువేరు వ్యక్తులలో భిన్నంగా ఉంటాయి. వాస్కులైటిస్ తలనొప్పి రక్తనాళాలు, ధమనులు, కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. తలలో ఉండే రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. వాస్కులైటిస్ కారణంగా తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి 1 నిమిషం నుండి 5 నిమిషాల వరకు ఉంటుంది. వాస్కులైటిస్ లక్షణాలు కంటిచూపు కోల్పోవడం, తలలో ఒకవైపు నొప్పి, నమిలేటప్పుడు నొప్పి. సరైన సమయానికి వాస్కులైటిస్కు చికిత్స చేయకపోతే కంటిచూపును శాశ్వతంగా కోల్పోవచ్చు. కాబట్టి విడవని తలనొప్పి అది ఏదైనా వెంటనే డాక్టర్లను కలవడం మంచిది.